బాలయ్య పెద్దల్లుడు, చంద్రబాబు నాయుడు తనయుడు, నారా లోకేష్ బాబు ఎక్కడ పోటీ చేయాలో ఇంకా డిసైడ్ చేసుకోలేదు. కానీ బాలయ్య చిన్నల్లుడు మాత్రం రెడీ అయిపోతున్నాడట. వచ్చే ఎన్నికల్లో పోటీకి సై అంటున్నాడట. బాలయ్య చిన్న కూతురు భర్త భరత్, విశాఖ మాజీ ఎంపీ ఎంవివిఎస్ మూర్తి మనవడని వేరే చెప్పనక్కర్లేదు. చంద్రబాబుతో మూర్తికి సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు బాలయ్య అల్లుడు అనే అర్హత కూడా ఉంది. ఈ నేపథ్యంలో భరత్ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నాడని వార్తలొస్తున్నాయి. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా విశాఖ సీటును తెలుగుదేశం త్యాగం చేసింది. ఈసారి మూర్తి మనవడు, బాలయ్య అల్లుడు ఇక్కడి నుంచి బరిలోకి దిగనున్నాడనేది ఆసక్తిదాయకంగా మారింది. ప్రస్తుతానికి ఇది ప్రతిపాదనేనా, దీనికి బాబు అనుమతి ఇస్తాడా అనేది ముందు ముందు తెలిసే అవకాశముంది. మూర్తి మనవడే అయినా బాలయ్య అల్లుడు కాబట్టి బాబు ఖాయంగా అవకాశం ఇస్తాడని చెప్పడానికి వీల్లేదు. బాలయ్య అల్లుడుగా భరత్కు పార్టీ టికెట్ దక్కే అవకాశాలు ఎంతగా ఉంటాయో, దక్కకపోయే అవకాశాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. ఇక బాలయ్యకు టికెట్ కూడా ఖాయంగా దక్కుతుందా అనేది కూడా ఇంకా ప్రశ్నార్థకమే. ఎందుకంటే వీలైతే హిందూపురం నుంచి బాలయ్యను తప్పించి లోకేష్ను పోటీ చేయించాలనే ప్లాన్లో కూడా ఒకటి ఉందని మొదట్నుంచి వార్తలొస్తున్నాయి. అల్లుడు పేరు చెప్తే బాలయ్య తప్పకుండా త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.